నేను మిమ్మల్ని కావాలని మోసం చేయలేదు, కోర్టులా చేస్తాడని నాకు బొత్తిగా తెలియదు. నా మాట నమ్మండి. ఇంతవరకు నీ మాట నమ్మంటే ఊర్నంతా మోసం చేశావరా? నమ్మించి గొంతు కోసావు కదరా దొంగనాయాల. చూస్తారేనా పట్టుకుని నిలబడక. మీకు దండం పెడతాను, మా బావని ఏం చేయకండి. మా బావ అలాంటి వాడు కాదు. సీత, ఎన్నాళ్ళు ఈడి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకుంటూ వచ్చాం. ఎంత జరిగిన తర్వాత ఈ కాపాడడం మనలో కాదు, ఇది చెయ్యాల్సిన సాక్షి ఊళ్ళో వాళ్ళే చేస్తారు. ఈ బ్రతుకు బ్రతికే కంటే మీ అన్నదమ్ములు ఇద్దరు ఎందులో పడి చాలాదు. అదేరా రాముడు వచ్చాడంటగా. ఆ వచ్చాడు అడుగో, ఆడి కాళ్ళు కడిగి నెత్తిని తల్లుకో, స్వర్గానికి పోతావు. కోటి రాలేదే, బస్తీలో పిల్లని మనవాడి ఊరు రాను పొమ్మన్నాడంట. రాను పొమ్మన్నాడా? ఎరా వాళ్ళ అన్నది నిజమేనా? నిజమే అబ్బా. రాలేదా? రాలేదబ్బా. వాడొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నానరా, వాడి చేత మందు తింటే నా రోగాలన్నీ మాయమైపోతాయని పేడాలు ఉగ్గు పట్టుకొని బతుకుతున్నాను. అబ్బా అబ్బా, ఏమైంది అబ్బా? అబ్బా మాటలు వింటే అబ్బా ముసలాన్ని అన్యాయంగా చంపావు కదరా. తల్లి లాంటి పల్లెను మరిచి తన సుఖమే తలచిన వాడు వాడు. తల్లి లాంటి పల్లెను మరిచి తన సుఖమే తలచిన వాడు వాడు. నీతి నియతి లేని వాడు నీ తమ్ముడా, నీతి నియతి లేని వాడు నీ తమ్ముడా కానే కాడు. హోరు గాలిలో నడిచిన బాట.
ఇంటి ముందు రాత్రి బాడు పడికాపులు కాసి కాసి నాకు ఇసుకుపడతా ఉంది. ఇంకా ఎంతకాలం చూడమంటావు? ఇట్లాంటి విషయాల్లో తొందరపాటు పనికిరాదు బాబు. కాస్తంత ఓపిక పడితే నీ తమ్ముని నువ్వు తప్పకుండా కలుసుకోగలుగుతావు. ఆ ఏం కలుసుకోవడం ఏమో, ఎప్పుడు చూసే దగ్గరగాడి పెలం పక్కన ఉంటుందాయా. ఒంటరిగా కలుసుకుంటే నీ తమ్ముడు నీ మాట కాదండుగా. వాడా, నా మాట ఈ జన్మలో కాదండు. నాకు నమ్మకం ఉంది తాత, పక్క నుండి పిల్లవాడిని సెలగొడుతోంది. నీకంత నమ్మకం ఉన్నప్పుడు కొంచెం ఓపిక బట్టి నీ పని సాధించుకో. సరే తాత, నీ మాట ఎప్పుడు కాదన్నాను. అలాగే ఎక్కడికండే? స్టేషన్కి. రైల్వే స్టేషన్ కా పోలీస్ స్టేషన్ కండి? నా సామాన్ చూస్తే తెలియటం లేదయ్యా. ఎక్కడికి అనుకుంటున్నావు? రైల్వే స్టేషన్. అయి ఇదిగో, ముందు బేరం చెప్పు. 3 రూపాయలు ఇచ్చుకోండి. 3 రూపాయలా? నా ఒళ్ళు చూసి అడుగుతున్నావా? ఇదంతా ఒట్టి నీళ్ళే బరువు వండదు. సర్లేండి, మేము ఇస్తాం. ఈ మందులు కొన్ని వాడండి, మళ్ళీ వారం ఏట వచ్చి కనపడండి. థ్యాంక్ యూ సార్. నో మనిషి. తమ్ముడు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ కోసమేరా నిన్ను మన ఊరు తీసుకెళ్ళిపోవడానికి. నేను రానని ఇదివరకే చెప్పానుగా. తప్పురా బుల్లుడా, అట్లా మాట్లాడకూడదురా. చిన్నతనం నీకు తెలియదురా, నేను మన ఊరెళ్ళి నువ్వు రానన్నావని చెప్తే ఊరు ఊరంతా నా మొహను ఉమ్మేశారా. పైగా నువ్వు నేను కలిసి నాటకం ఆడుతున్నావని నానా మాటలు అన్నారా. రై, నువ్వు లేకుండా నేను మళ్ళీ మన ఊరు మొహం చూడలేనురా. చూడలేకపోతే ఇక్కడ నాతో పాటే ఉండు. నీకే లోటు రాకుండా నేను చూసుకుంటా. నేను ఇక్కడ ఏడ్చేది నా కడుపు కోసం, నా బతుకు కోసం కాదురా, నీతి కోసం, మన ఊరికి ఇచ్చే మాట కోసం. మాడపోయిన తర్వాత మనిషి బతికినా ఒకటే, సచ్చినా ఒకటేరా. అరే అరే బుల్లోడా, నాతో వచ్చారా, మన ఊరు వెళ్ళిపోదాం. ఏమిటిది ఎంతసేపు నీ సోదాగా నా పరిస్థితి అర్థం చేసుకోవే? నా భార్య బస్సులో పుట్టి పెరిగిన పిల్ల, వాళ్ళ అలవాట్లు వేరు, ఆచారాలు వేరు. అటువంటి పిల్లలు తీసుకుని పోయి ఆ అడవిలో కాపురం పెట్టడం అన్యాయం, అమానుషం. అయితే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన ఈ అన్న కంటే, ఊరికిచ్చిన మాట కంటే, తమ కష్టార్జితం దారిపోసి నీకు చదువు చెప్పించిన ఆ ఊళ్ళ జనానికంటే నిన్న కాక మొన్న వచ్చిన ఒకమరి వయ్యారని ఎక్కువ అన్నమాట. నన్నేమన్నా పడతాను, కానీ నా భార్యను మాత్రం పల్లెత్తు మాట అన్నా ఉంటే నేను సహించను. వాళ్ళ సాతక బాతకాలు అర్థం చేసుకోవడానికి కొంచెం చదువు సంస్కారం ఉండాలి. అడవిలో కట్టెలు కొట్టుకుని ఇలాంటి ముద్దు ముఖాలకి అవే అర్థం అవుతాయి. ప్రతాపరావు గారు అల్లుని ఎందుకు కొట్టావు? నేను కొట్టింది నా తమ్ముడండి. అంటే ఆయన అల్లుడు నీ తమ్ముడా? నా తమ్ముడు ఆయన అల్లుడండి. 5 అమ్మటికి ఎందుకు కొట్టావు? కొట్టానని నన్ను అల్లుతారు బాబు, తీసుకొచ్చే జైల్లో కూడా పెట్టారు. కానీ వాడు చేసి అదే పని వాడిని ఏం చేస్తారు చెప్పండి. రాయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఊరుకో, చెప్పు అతను ఏం చేశాడు? ఏం చేశాడని మెల్లగా అడుగుతారేం బాబు. డాక్టర్ అనేవాడు లేక
మా ఊళ్ళో ఏ దెబ్బొచ్చినా జనం నల్లులు మారటి మారి సత్తూ ఉంటే అందరూ సరి వాళ్ళ కష్టార్జితం దారిపోసి మా తమ్ముడిని డాక్టర్ చదివించారండి. వాడు ఇప్పుడు ఈ ఊళ్ళోనే పెత్తాపురావారు అమ్మని పెళ్లి చేసుకుని తిరిగి మా ఊరు రానన్నాడండి. చచ్చి ఒక నీతి గల మనిషి చేసిన పని అయ్యేది మా ఆడతప్పిందరిది ఎందుకండి యథా బతుకు. అక్కడికి వాడి కాళ వేళ పడి బతిమాడని బాబు సత్యం రాను పొమ్మనానండి. అటువంటి వాడు కడుపు మెడుకుంటే తప్పడండి పెద్ద మనుషులు. మీరే ధర్మం చెప్పండియా. ఇదిగో చూడు, నీ బాధ నాకు అర్థమైంది, కానీ నీ తమ్ముని తీసుకెళ్ళటానికి వేరే మార్గాలు ఆలోచించు. నిన్ను విడుదల చేస్తున్నాం, వెళ్ళు. దీని మీద ఒక సంతకం పెట్టు. ఏమిటిది? పోలీస్ కంప్లైంట్, మీ అన్నని వదిలేశారట. వాడు చేసిన విధవ పనికి మర్డర్ ఛార్జ్ పెట్టి అటెంప్ట్ మర్డర్ కింద 5 ఏళ్లు కటకటాలతో ఇస్తాను. నేను పెట్టను. ఏ ఎందుకు పెట్టావు? నాకెందుకో పెట్టబుద్ధి కావట్లేదు. అదేమిటండి, అతను అలా వదిలేస్తే రేపు నిజంగానే మిమ్మల్ని మర్డర్ చేస్తాడు. చేస్తే చేయని, చేస్తే చేయనని తేలిగ్గా నేసావు. నిజంగా రేపు నీకు ఏదైనా జరిగితే నా కూతురు గట్యం కావాలి. ఆ సంగతి చెప్పు. సరే, అదేదో నేనే చూసుకుంటాను. ఎవరు బాబు? ఎవడ్రా ఇక్కడ రాముడు అనే రెక్చవరున్నాడట. రాముడు అనేవాడు ఇక్కడ ఎవడు లేడండి. చెబుతావా లేదా ముసలయ్యా? కొట్టకండి అయ్యా, నేనే రాముడిని. ఓ